ఈరోజు ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక ఫోటో వెయ్యి భావాలకు ప్రతీకగా అనిపిస్తున్న ఈ మధుర క్షణం, ఈరోజు జగిత్యాల జిల్లాలో పలు పత్రికలకు మరియు పట్టణ ప్రజలకు సుపరిచితమైనటువంటి విక్టర్ శ్రీధర్ అనే ప్రముఖ ఫోటోగ్రాఫర్, ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఇతను గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వరల్డ్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో స్వర్గీయ రాజన్ బాబు మెమోరియల్ స్మారక అవార్డును కైవసం చేసుకుని నేను జగిత్యాల ఇచ్చేశాడు. ఈ సందర్భం పురస్కరించుకొని వారిని అభినయ కళానికేతన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు, వ్యవస్థాపక అధ్యక్షుడు కుమ్మరి లక్ష్మయ్య సమక్షంలో, జగిత్యాల పట్టణ ప్రజల సమక్షంలో వారిని ఉచరీతన సత్కరిస్తూ అభినందిస్తూ ఇచ్చేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు అయినటువంటి సుబ్రహ్మణ్య గారు, రవీంద్ర గారు అందరికీ స్వాగతం పలుకుతూ, రవీంద్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు పొనిగి అందరూ దీన్ని ఉద్దేశించి సంస్థ వ్యవస్థాపక సందర్భంగా జగిత్యాల ప్రజలందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ బండి రాజన్ బాబు గారి అవార్డు అందుకున్న శ్రీధర్ గారికి మన అభినయ కళానికేతన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి ఇంకా మంచి మంచి అవార్డులు ఎన్నో అందుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన ప్రాంతవాసీయుడైన మన జగిత్యాల వాస్తవుడైన శ్రీ శ్రీధర్ గారికి రాజన్ బాబు గారి అవార్డు రావడం చాలా గర్వించదగ్గ విషయం. అందరం సంతోషపూర్వకంగా ఇట్లాంటి వ్యక్తులకు ఇక ముందు మంచి మంచి అది శిఖరాలు అందుకోవాలని ఆశీర్వచనాలతో, అండ్ అట్ ది సేమ్ టైం ఇక ముందు కూడా మంచి మంచి ఉన్నత శిఖరాలు ఎందుకునే మంచి ఫోటోగ్రఫీ అనేది చాలా ఉన్నతమైన వృత్తి. దాంట్లో వాళ్ళు ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొంటారో కూడా మనం ఫోటో చూసినప్పుడు తృప్తిపడతాం, కానీ ఒక ఫోటో చిత్రీకరించడానికి కొరకు చాలా కష్టపడతారు వాళ్ళు. సో ఆ దాంట్లో భాగంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో ఫోటోలు ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు తృప్తి చెందిన తర్వాత మాత్రమే అట్లాంటి ఫోటోలను ఈ రకమైన అవార్డులు రావడం, ఈ రకమైన ఇంత ఇప్పుడున్న పరిస్థితి లోపల అట్లాంటి అవకాశం రావడం గర్వించదగ్గ విషయం. ఇక ముందు కూడా శ్రీధర్ గారికి మంచి అవకాశాలు రావాలని, మరియు అట్లాంటి శ్రీధర్ గారికి ఈ రోజున వారిని ఉచిత రీతిని సత్కరించే అవకాశం ఈ అభినయ కళానికేతనికి రావడం దాంట్లో మేము ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ, ఇక ముందు వారికి మంచి మంచి ఉన్నతమైన అవార్డు రావాలని ప్రార్థించాలని కోరుతున్నాను. అట్లీస్ట్ కొంచెం